దాటి ఎవరన్నా మాచర్లా గడ్డం ఇంజనీరింగ్ చదువుతున్నారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సమాజంలో బీసీలకి వెనుకబడిన వర్గాలకి అందని ఇంజనీరింగ్ విద్యని ప్రతి ఒక్కళ్ళకి దగ్గరకు చేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీపం పథకాన్నిచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాబోయే రోజుల్లో యాదవుల సంక్షేమం కోసం భారీగా మరి సబ్ప్లాన్ నిధుల్ని 30,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయించబోతుంది తెలుగుదేశం పార్టీ. అలాగే సూపర్ సిక్స్ ద్వారా అందరికీ కూడా 50 సంవత్సరాలు నిన్న అందరికీ కూడా 4,000 పెన్షన్ ఇవ్వబోతా ఉంది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు మీకోసం 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి ఫ్రీగా ఇవ్వబోతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి 1500 రూపాయలు ఇవ్వబోతా ఉంది. మీ బిడ్డలు ఎంతమందన్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, తల్లికి వందనం పేరుతోటి ప్రతి కుటుంబంలోని ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి వాళ్లకు విద్యా ఖర్చుల నిమిత్తం ఇవ్వబోతుంది. ప్రతి రైతన్నకి 20,000 రూపాయలు ఆర్థిక సాయం ఏటా అందించబడుతుంది. మీ బిడ్డల భవిష్యత్తు ఈరోజు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతా ఉంది తెలుగుదేశం పార్టీ. మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కలిగించబోతా ఉంది తెలుగుదేశం పార్టీ. అలాగే నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందించబడతా ఉంది.